జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గనుమా జయ హే శ్రీమన్హనుమా జయ హే శ్రీమన్హనుమా జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలీంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు, వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలీంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలీంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః నా పేరు హనుమ, శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను, నాకు వేరు ఆయుధం అక్కర్లేదు, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను, అభివాజ్య చ మైథిలి మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగిన వాడు మీ లంకా పట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత కాబట్టి అభివాజ్య చ మైథిలి సమృద్ధార్థో గమిష్యామి విషతాం సర్వరక్షసాం 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను, నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీకమ్మి మీద పైకమ్మి మీద తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు, ఊడబెరికి గిర్రగిర్ర తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు, అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు, హడిలిపోయారు. అక్కడున్న రాక్షస స్త్రీలు ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు, ప్రభో అది సామాన్య వానరం కాదు, అది ఏదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది, ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది, అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశః మహేంద్రుడి యొక్క దూతయో అగ్ని యొక్క దూతయో రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు, కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు, 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నెయ్యి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు, లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలైనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ ద్వదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలో ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి తలీనాభ్యహనత్కాంశీ పాదైకాంశ్చిత్ పరంతప పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు,
కొంతమందిని మోచేతులతో పొడి చేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటు ఇటు చూసేటప్పటికి ఒక్క రాక్షసు లేడు. శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.